गुरु ब्रह्मा प्रेक्षकुलकु नमस्कारम। मन गुरु ब्रह्मा चैनल ऑलरेडी मीन राशि की संबंधी नालुगु नुंडि ऐदु वीडियोलु चेसाम। ई मीन राशिलो जन्मिंचिन स्त्रील प्रवर्तन एला उंटुंदि, पुरुषुल प्रवर्तन एला उंटुंदन्न अंशं, अलागे ई राशि वारि विवाह पोंतन गुरिंचि, अंटे मिगिलिन 11 राशुल्लो ए राशिलो जन्मिंचिन वारिनि वीरु विवाहं चेसुकुंटे वारि वैवाहिक जीवितं बागुंटुंदो, ఏ రాశిలో జన్మించిన వారితో వివాహం జరిగితే వారి వైవాహిక జీవితం బాగోదు అన్న అంశంపైన వీడియోలు చేసి మన గురు బ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేశాం. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు మిగిలిన 11 రాశుల వారికి ఈ మీన రాశి వారికి మధ్య ఉన్న తేడా ఏంటో ఒక 30 పాయింట్లలో వివరిస్తాను. దయచేసి వీడియో చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ మీనరాశిలో జన్మించిన వారు మానవాళికే ఆదర్శవంతమైన వ్యక్తులు అని చెప్పవచ్చు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాన్ని భరించే అంత ఓర్పు ఉంటుంది. భూమాతకి ఎంత ఓర్పు సహనం ఉంటాయో మీనరాశి వారిని కూడా ఆ భూమాతతో పోల్చవచ్చు. అంటే కష్టాన్ని లోపలే దిగమింగుకుంటారు. వీరికి బాగా కష్టం వచ్చిన సందర్భంలో అందరికీ వారి బాధ చెప్పుకుంటారేమో కానీ చాలా వరకు మనసులోని దాచుకుంటారు. వారిలో వారే మదన పడతారు. వారింట్లో వాళ్ళకు కూడా చెప్తారో చెప్పరో, మరి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అని ఆలోచిస్తారు. కానీ అలా బయటికి చెప్పకుండా వారి బాధను మొత్తాన్ని వారిలో ఉంచుకోవటం వల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి రాశిలో జన్మించిన వారికి. కుంభరాశి వారికి కూడా ఇలాంటి లక్షణం ఒకటి ఉంటుంది, వారి బాధను బయటికి చెప్పుకోరు. పోయి అందరికీ చెప్పకపోయినా మనసుకు దగ్గరైన వారితో చెప్పినా సరే వీరి మనసులో భారం అనేది కాస్త తగ్గుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి దయచేసి మీలో ఏదైనా బాధ కనుక ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మీకు ఇష్టమైన వారితో కానీ, మీరు ఎవరినైతే నమ్ముతారో ఆ నమ్మకస్తులతో చెప్పుకుని మీ బాధను తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఈ రాశిలో జన్మించిన వారికి అనారోగ్యం వచ్చింది అంటే అందులో 50% కేసెస్ అన్నీ కూడా వీరి స్ట్రెస్ లెవెల్స్ వల్లే, అంటే వీరి మానసిక ఒత్తిడి వల్లే, మానసిక ప్రశాంతత లేకపోవటం వల్లే. కాబట్టి ఈ మీనరాశిలో జన్మించిన వారు లోపల ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ఓపెన్ అవ్వండి. శారీరకంగా బలంగా ఉంటేనే ఆరోగ్యవంతులు కాదు, మానసికంగా కూడా బలంగా ఉండాలి. రెండవ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వారికి ఆదర్శవంతమైన ఆలోచనలు ఉంటాయి కానీ తక్కువ ఆత్మవిశ్వాసం ఉంటుంది. సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం కనుక కరువు అయితే ఆ మనిషికి సామర్థ్యం ఉన్నా సరే లేనట్లే లెక్క. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ వీరికి. జీవితంలో కొన్నిసార్లు ఓడిపోవటానికి కారణం కూడా ఇదే అవుతుంది. కొన్నిసార్లు వీరి కాన్ఫిడెన్స్ ఉన్నట్లుండి డౌన్ అవుతుంది. అప్పటి వరకేమో చాలా కాన్ఫిడెంట్గా ఉంటూ పనులన్నిటినీ కూడా మొదలు పెడతారు. సగం పూర్తయిన తర్వాత నేను ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలనా లేదా అనే ఆలోచనలో పడతారు. అందుకే కొన్నిసార్లు ఏదైతే అవుతుందని ధైర్యం లేకే వెనకడుగు వేస్తారు. వారంతరగా వారే ఓటమికి దగ్గరవుతారు. నిజానికి వీరికి సామర్థ్యం తెలివితేటలు అన్నీ కూడా ఎక్కువే. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, వారే వారి సామర్థ్యాన్ని తెలుసుకోరు, వారిని వారే తక్కువగా చేసుకుని చూసుకుంటారు. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మెంటాలిటీ మారుతుందో అప్పుడే ఈ మీనరాశి వారు వృద్ధిలోకి వస్తారు. అంటే వీరు కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నువ్వు చేయగలవు అని పుష్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే కానీ లేకపోతే కదలరు. మూడవ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వ్యక్తులు చిన్న నిర్ణయాన్ని తీసుకోవటానికి కూడా ఆలోచించి ఆలోచించి తీసుకుంటారు. ఉదాహరణకు సింహరాశి వారిని తీసుకున్నాం అనుకోండి, వారేమో ఏ విషయాన్ని కూడా ఆలోచించకుండా చిటికెలో నిర్ణయాన్ని తీసుకుంటారు. అలా తొందరపాటు నిర్ణయాలను తీసుకునే ఇబ్బందుల్లోకి పడతారు. వీరేమో ఒక నిమిషంలో తీసుకోవాల్సిన నిర్ణయానికి కూడా 30 నిమిషాలు కేటాయిస్తారు.
అంటే అన్ని వైపుల నుండి ఆలోచించి ఆలోచించి మైండ్ని పాడు చేసుకుంటారు. అంటే అన్నిసార్లు ఆలోచించడం మంచిదే, కానీ వీరికి ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ, మరీ ఎక్కువగా ఆలోచిస్తారు. దానివల్ల మనసుని పాడు చేసుకుంటారు, మైండ్ని కూడా పాడు చేసుకుంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. వీరికి శారీరకంగా విశ్రాంతి దొరుకుతుందేమో కానీ మైండ్లో ఏదో ఒక ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది వీరికి. నాలుగవ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా నిజాయితీ గల మనుషులు, మోసం చేయటం చేతగాని మనుషులు. ఒకవేళ ఈ రాశిలో జన్మించిన వారు కూడా కొంతమంది నెగిటివ్ ఆలోచనలతో ఉంటారేమో కానీ 100 మందిలో 95% మంది మోసం చేయటానికి ఇష్టపడని వారే ఉంటారు. అంటే ప్రతి రాశిలోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, అది మాత్రం నేను కాదనట్లేదు. వీరేంటంటే ఒక రకంగా పాపపుణ్యాలను ఎక్కువగా నమ్మేవారు కాబట్టి అలా మోసం చేయటానికి ఒక రకంగా భయపడతారు, పాపపుణ్యాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరు. ఐదవ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వారు సాధారణంగా సంపాదించిన దానికంటే ఎక్కువగానే ఖర్చు చేస్తారు. అంటే వీరిలో కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఉదాహరణకు ఈ రాశిలో జన్మించిన మగవారిని తీసుకుందాం. వారి సొంత ఖర్చుల విషయంలోనేమో 1 రూపాయి పెట్టడానికి ఆలోచిస్తారు. కుటుంబంలో ఎవరికైనా ఏమైనా కొనివ్వాల్సి వచ్చిందనుకోండి, ఆ విషయంలో మాత్రం రేట్ల గురించి ఆలోచించరు, ఖర్చు గురించి ఆలోచించరు. బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కొత్త మనుషులు వీరింట్లోకి వచ్చారనుకోండి, ఏ విషయంలోనూ కూడా లోటు లేకుండా చూసుకుంటారు. అప్పు చేయవలసి వచ్చినా సరే, అంటే ఇక్కడ అర్థం ఏంటి, సొంత పనుల విషయంలోనేమో పెద్దగా ఖర్చు చేయరు వీరు, అడ్జస్టివ్ మెంటాలిటీనే. పర్టికులర్గా ఇదే కావాలనో పర్టికులర్గా అదే కావాలనో వీరికి ఉండదు. కానీ వీరి కుటుంబ విషయానికి వస్తే మాత్రం ఎంతైనా సరే వెనకాడరు, అంటే ఎవరికి కూడా లోటు లేకుండా చూసుకుంటారు, తర్వాత వీరు అప్పులు పాలైపోయినా సరే. ఐదవ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వ్యక్తులు ఇతరులను సంతోషపరుస్తారు. ముందు చెప్పినట్లుగా కుటుంబ విషయంలో వారు పస్తులుండైనా సరే కుటుంబాన్ని ఎలాగైతే సంతృప్తి పరుస్తారో, తాము ఇబ్బంది పడైనా సరే ఇతరులను సంతోషపరుస్తారు. వీరి కారణంగా ఎవ్వరూ కూడా ఇబ్బంది పడటం వీరికి నచ్చదు. అంటే ఒక రకంగా వీరి గురించి ఎవరైనా ఇబ్బంది పడటం కనుక వీరు చూస్తే వీరికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ లక్షణాన్ని కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది వీరు, ఎందుకంటే ఆ లక్షణం అనేది వీరిలో ఉందని బయటికి చాలా సులభంగా తెలిసిపోతుంది. అంటే వీరిని చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. అందుకే అందరూ వీరిని వాడుకుంటూ ఉంటారు, వీరికున్న ఆ మొహమాటాన్ని అడ్డుపెట్టుకుంటారు, వీరిని కావాల్సినంతగా ఉపయోగించుకుంటారు. అంటే ఈ మీనరాశి వారు మరీ అంత పిచ్చివారు కాదులేండి, తెలివైన వారే, కానీ వీరికి మొహమాటం ఎక్కువ. నా వల్ల వీరు ఇబ్బంది పడుతున్నారేమోనన్న ఫీలింగ్ వీరిలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆ లక్షణం వల్లే మీనరాశి వారు వారి సొంత పనుల కంటే కూడా ఇతరుల పనుల మీద ఎక్కువగా టైంని స్పెండ్ చేస్తారు. ఏడవ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వ్యక్తులు బాధ్యతలు లేకుండా సంతోషంగా జీవించడానికి ఇష్టపడతారు. అంటే ఏదైనా బాధ్యత తీసుకోవడానికి కొద్దిగా ఆలోచిస్తారు, ధనస్సు రాశి వారి మాదిరిగా. డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ ఎటువంటి బాధ్యతలు లేకుండా ప్రశాంతంగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని కోరుకుంటారు. అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే వీరికి కొద్దిగా భయం అని చెప్పాలి, కానీ వీరిపైన ఉన్న రెస్పాన్సిబిలిటీస్, అంటే వీరు తప్పక చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ మాత్రం చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. 8వ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా వరకు టేక్ ఇట్ ఈజీగా తీసుకునే మనుషులే ప్రతిదాన్ని కూడా. ఎప్పుడైతే ఎదుటివారి యొక్క పదాలు అనేవి, అంటే ఎదుటి వ్యక్తి యొక్క మాటలు అనేవి తీవ్రంగా ఉంటాయో, అంటే కొద్దిగా కఠినంగా ఉంటేనే తప్ప ఇతరుల మాటలను పెద్దగా పట్టించుకోరు వీరు. వారు జోక్ చేసినా సరే వీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, ప్రతిదాన్ని కోపగించుకునే మనుషులు కాదు. కాకపోతే వీరి మనసు కొద్దిగా ఈజీగా నొచ్చుకుంటుంది. ఎవరైనా ఏమైనా వీరిని అన్నారనుకోండి, ఆ మాట అనేది వీరి మనసులో నుండి పోదు, అంటే ఎప్పుడూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువగా బాధపడతారు. కానీ అంత సామాన్యంగా కోపగించుకునే మనుషులు కాదు. అందుకే చాలామంది జ్యోతిష్యులు ఈ మీనరాశిలో జన్మించిన అమ్మాయిని భార్యగా చేసుకోమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వీరికి అంత ఓర్పు ఎక్కువ.
తొమ్మిదవ పాయింట్ ఏంటంటే మీనరాశిలో జన్మించిన వ్యక్తులు బలంగా ఆరోగ్యంగా కనిపిస్తారు పైకి, కానీ మానసికంగా మాత్రం దృఢంగా ఉండరు. అంటే మానసిక ప్రశాంతత వీరి మెంటల్ హెల్త్ కాస్త తక్కువే అని చెప్పాలి. బాధ్యత విషయంలో అంటే ఏదైనా రెస్పాన్సిబిలిటీని తీసుకోవటానికి కొద్దిగా వెనకాడతారు, అంటే మెంటల్గా స్ట్రెంగ్త్ ఉండదు వీరికి. పదవ పాయింట్ ఏంటంటే మీనరాశిలో జన్మించిన వ్యక్తులు విజయాన్ని సాధించటం కోసం చాలా కష్టపడతారు. ఆ యొక్క కష్టం వల్లే ఈ రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే జీవితంలో ఏదో ఒక సందర్భంలో లేట్ అయినా సరే ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తారు. అంటే ఉన్నత స్థానాన్ని వారి కష్టం వల్ల దక్కించుకుంటారు. పదకొండవ పాయింట్ ఏంటంటే మీనరాశి వారికి భవిష్యత్తు గురించి దిగులు చాలా ఎక్కువ, అంటే ఫ్యూచర్ గురించి దిగులు చెందుతారు. ఈరోజు బాగుంటే సరిపోదు, రేపు కూడా బాగుండాలి అనుకుంటారు. అలా భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తారు. పన్నెండవ పాయింట్ ఏంటంటే ముందు చెప్పినట్లుగా ఈ మీనరాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే కోపం అంత త్వరగా రాదు, కోపిష్ఠులు మాత్రం కారు. కానీ కోపం వస్తే మాత్రం అది విపరీతంగా ఉంటుంది, దాని వెనక ఏదో ఒక బలమైన కారణం అంటూ ఉంటుంది. సాధారణంగా అయితే చాలా శాంతంగానే ఉంటారు. కుంభరాశి వారి మాదిరిగా, మకర రాశి వారి మాదిరిగా, ధనుసు రాశి వారి మాదిరిగా, అలాగే సింహరాశి వారి మాదిరిగా కోపం ఎక్కువ కాదు వీరికి. ప్రతి చిన్నదానికి కోప్పడరు, కానీ వీరికి కోపం అంత త్వరగా రాదులే అని మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించామనుకోండి అంత తేలికగా వదిలిపెట్టరు. అంటే మంచి వారికి కోపం వస్తే ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. పదమూడవ పాయింట్ ఏంటంటే మీనరాశిలో జన్మించిన వ్యక్తులు వృత్తి ఉద్యోగాలు వీటన్నిటినీ కూడా స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం వారికి ఉంటుంది. వీరిలో ఉండే గొప్పతనం అదే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. ఏదైనా పని వారికి చేతకాకపోతేనే తప్ప అంత సామాన్యంగా ఎవరిని కూడా సహాయాలు చేయమని అడగరు. ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, వృత్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. సాధ్యమైనంత వరకు వారంతరగా వారే, అంటే వారి స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం వారికి ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచన కూడా వారికి ఉంటుంది. పద్నాలుగవ పాయింట్ ఏంటంటే మీనరాశి వారు స్థిరత్వం కోసం ఎక్కువగా కష్టపడతారు. అంటే ముందు చెప్పినట్లుగా నేను ఒక పొజిషన్లో ఉండాలి అని ఎక్కువగా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఈ రాశి వారికి ఒడిదుడుకులు తరచుగా వస్తూ పోతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనసులో పెట్టుకుంటారే తప్ప ఎవరికీ కూడా చెప్పరు, కానీ ప్రశాంతంగా నిద్రిస్తారు. పదిహేనవ పాయింట్ ఏంటంటే మీనరాశిలో జన్మించిన వ్యక్తులు విద్యారంగంలో వీరు పైకి రావటం అనేది, అంటే మంచి మార్కుల్ని తెచ్చుకోవటం అనేది వీరి ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఈ రాశిలో జన్మించిన వారిలో 80% మందికి యుక్త వయసులో ఉన్నప్పుడు చదువు బాగానే అబ్బుతుంది, చదువులో బాగానే రాణిస్తారు. కానీ చాలామందికి వీరి ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అంటే వీరి యొక్క ఆరోగ్యం అనేది విద్యకు అడ్డుపడుతుంది. అలాగే వీరు కళారంగంలోనూ, అలాగే సాహిత్య రంగంలో కూడా మంచి ఆసక్తిని కనబరుస్తారు, మంచి నిపుణత కూడా ఉంటుంది వీరికి. పదహారవ పాయింట్ ఏంటంటే మీనరాశి వారు వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సమర్థవంతంగా వృద్ధి చేస్తారు. కానీ ఆస్తులు వీరికి దక్కటం మాత్రం కొద్దిగా అనుమానాస్పదమే అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల వాటాలో ఎక్కడో ఒక చోట చిన్న లోపం అనేది ఉంటుంది. అంటే వీరికి తక్కువగా సంక్రమించే పరిస్థితులు ఉంటాయి. అంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఆస్తి పంపకాల విషయంలో వీరికి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క బంధువర్గం వారు వీరి తండ్రిని మోసగించి వారిని నష్టపరిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా ఆస్తి పంపకాల్లో ఇన్వాల్వ్ అయినట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయిన వారైనా సరే కొద్దిగా అనుమానం పెట్టుకోవాల్సిందే. పదిహేడవ పాయింట్ ఏంటంటే మీనరాశిలో జన్మించిన వ్యక్తులకి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం కూడా తోడవుతుంది. అంటే వారి భార్య కానీ లేకపోతే వారి భర్త యొక్క అదృష్టం తోడై వీరి మంచితనం రెండూ కూడా కలిసి
ఆస్తులను ధనాన్ని సంపాదిస్తారు. కాకపోతే వీరు సెటిల్ అవటాకు కొద్దిగా లేట్ అవుతుంది. 18వ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వ్యక్తులు ఆచార వ్యవహారాల విషయంలో తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం, హోమియోపతి కానీ, జ్యోతిష్య శాస్త్రం కానీ, గణితం వంటి వాటిల్లో ప్రావీణ్యతను కలిగి ఉంటారు. అలాగే వీరికి సంగీతాభిమానం కూడా ఉంటుంది. సంగీతాభిమానం ఉంటుంది, క్రీడాభిమానం కూడా ఉంటుంది. ఈ రెండే వీరి జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. ఒకవేళ ఈ మీనరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే క్రీడల్లో కానీ లేకపోతే సంగీతం మీద ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నట్లయితే వారిని ప్రోత్సహిస్తే మాత్రం జీవితంలో మంచి పొజిషన్లోకి వెళ్తారు. 19వ పాయింట్ ఏంటంటే, ఇతరుల మాయమాటల ప్రభావం అనేది చాలా కాలం ఈ మీనరాశి వారిపైన ప్రభావం చూపుతుంది. అంటే తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, జీవితంలో మొదట్లో అంటే జీవితం ప్రారంభంలో ఎవరినో నమ్మి వారి సలహాల మీద, వారి సూచనల మీద నడుచుకుంటారు వీరు. వారు మాయమాటలు చెప్తున్నారు అని కొంతకాలం గడిచేంత వరకు ఈ మీనరాశి వారు గ్రహించలేకపోతారు. అంటే వీరికి అర్థం కాదు, ఆ తర్వాత గ్రహించి నిదానంగా వారి సొంత ఆలోచనల మీద నడుచుకుంటారు. ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు ఉండవు తర్వాత. ముందేమో అందరినీ నమ్మేస్తారు, అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు. కాబట్టి ఈ మీనరాశి వారికి ఒక సలహా ఏంటంటే, మీరు ఎవరిని ఇబ్బంది పెట్టే మనుషులు కాదు అని నాకు తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఎవరి సలహాల మీద ఆధారపడి బ్రతకండి. ఎందుకంటే మీకు లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా ఉంటుంది. 20వ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వ్యక్తులను ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పి మబ్బి పెట్టినా సరే, వీరిని ఎంత నష్టపరుద్దామని చూసినా సరే, వీరి వంశ గౌరవం అనేది అలాగే వీరిలో ఉండే మంచితనం కూడా చాలా వరకు ఈ రాశి వారిని ఆదుకుంటుంది. ఎందుకు ఇలా పదే పదే దాని గురించే ప్రస్తావన చేస్తున్నానంటే, వీరికి జీవితం అంటే ఏంటో తెలియని వయసులో ఉన్నప్పుడు ఎవరో అద్భుతాలు సాధించి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం నమ్ముతారు. అంటే చాలా కాలం విశ్వసిస్తారు. అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధించుకుంటారు. అంటే స్టార్టింగ్లో వారిని వీరిని నమ్ముకుని టైం వేస్ట్ చేసుకుంటారు, తర్వాత వారి కాలం మీద వారే నిలబడతారు. 21వ పాయింట్ ఏంటంటే, ఇతరుల యొక్క మనస్తత్వాన్ని సులభంగా అర్థం చేసుకొని ఈ మీనరాశి వారు అసమర్థులైన మనుషులను సమర్థులు అని నమ్మి వారు బాగుపడటం కోసం కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి వీరి సహాయాన్ని చేస్తూ ఉంటారు. కానీ వీరు చేసిన సహాయ సహకారాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. ఎందుకంటే సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహిస్తారు, దానివల్ల సమయాన్ని వీరి యొక్క శ్రమని కూడా వృధా చేసుకుంటారు. వారెవరో కాదు, వీరి కుటుంబంలోని మనుషులే అయి ఉంటారు. అంటే వీరి బంధువర్గంలో ఉన్న కొంతమంది అసమర్థులను సమర్థులు అని నమ్మి, వీరు మనకి మంచి చేస్తారు అని నమ్మి వారికి సహాయాలు సహకారాలు చేసి వీరి శ్రమను కూడా వృధా చేసుకుంటారు. 22వ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వ్యక్తుల కనుక వ్యాపారం కనుక మొదలు పెడితే ఎవరిని ఏ పనికి నియమించాలో బేరేజు వేయటంలో చాలా వరకు పొరపాటు పడతారు. అంటే లీడర్షిప్ ఉండవలసిన చోటేమో వీరు నాయకుడుగా లేకపోతే నాయకురాలుగా కాకుండా మానవత్వాన్ని చూపిస్తారు, అదే వీరికి దెబ్బ కొడుతుంది. 23వ పాయింట్ ఏంటంటే, కొంతమంది స్నేహితులు వీరిని మోసం చేసినా సరే ధనవంతులైన స్నేహితులు వీరిని బాగా ఆదుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో. 24వ పాయింట్ ఏంటంటే, ఈ మీనరాశి వారికి ఒక కోరిక అనేది ఉంటుంది. అంటే సహజత్వానికి దగ్గరగా గడపాలన్న ఆశయం ఒకటి వీరి జీవితంలో నెరవేరుతుంది. ప్రతిదీ కూడా నాచురల్గా ఉండాలి అని కోరుకుంటారు. బంధువులకు, బంధువర్గానికి, అలాగే సంబంధ బాంధవ్యాలకి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చే మనుషులు. 25వ పాయింట్ ఏంటంటే, వీరి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. అంటే వీరు ఎన్ని కష్టాలు పడ్డా వీరు వృద్ధాప్యానికి వచ్చాక వీరి సంతానం వృద్ధిలోకి రావటం చూసి వీరు పడిన కష్టాన్ని మొత్తాన్ని కూడా వీరు మర్చిపోతారు. 26వ పాయింట్ ఏంటంటే, ముందు చెప్పినట్లుగా ఈ మీనరాశి వారు
ప్రకృతి కి అలాగే సహజ తత్వానికి సమీపంగా జీవితాన్ని గడపాలి అనే ఆశ వీరికి ఉంటుంది. ఆ ఆశ అనేది వీరి జీవితంలో నెరవేరుతుందని చెప్పాలి. ప్రతిదీ కూడా నేచురల్ గా ఉండాలి అనుకుంటారు. కార్లు బంగళాల కన్నా కూడా పచ్చని ప్రాంతంలో ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో గడపాలి అని కోరిక ఉంటుంది వీరికి. 27వ పాయింట్ ఏంటంటే, మీనరాశి వారు ధనం లేకపోయినా సరే దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అంటే వీరు వృద్ధాప్యానికి రాకముందే వీరికి జీవితం అంటే ఏంటో స్పష్టంగా అర్థమైపోతుంది. ఒక 30 ఏళ్ల వయసులోనే 50 సంవత్సరాలకు రావాల్సిన అనుభవం అనేది వచ్చేస్తుంది. అప్పటి నుండి జీవితం అంటే ఏంటో, జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకుంటారు. 28వ పాయింట్ ఏంటంటే, మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కొంతమంది బంధువులు స్నేహితులు దగ్గర అవుతారు. ఎందుకు దగ్గర అవుతారంటే వీరితో వారికి ఉన్న అవసరాల వల్ల. అలా దగ్గరైనా సరే అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు అనేవి కొనసాగుతాయి. ఎందుకంటే వీరి మంచితనం అనేది వారిని ఆకర్షిస్తుంది. వారి స్వార్థానికి వీరికి దగ్గరైనా సరే వీరి మంచితత్వం చూసి వీరికి కనెక్టెడ్గానే ఉంటారు వారు. 30వ పాయింట్ ఏంటంటే, ఈ మీనరాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందటం కోసం చాలా పోరాటాలు చేస్తారు. ఆ పట్టుదల వల్ల వీరు పడే కష్టం వల్ల కొన్ని ప్రయోజనాలను కూడా సాధించుకుంటారు. అయితే వీరిలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే, వీరు కష్టపడిన దానికి ఒక 80% మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ఆ 80% ప్రతిఫలం దొరకటం కూడా వీరి జీవితంలో కాస్త కష్టమే అవుతుందనుకోండి. అంటే చేసిన కష్టానికి మరీ ఎక్కువగా రిజల్ట్ని ఆశించరు. అంత అత్యాశ ఉండదు వీరికి. ముఖ్య విషయాల మీద దృష్టి సారించటం, అలాగే అధికమైన ఆశ లేకపోవటం వల్లే మానసిక ప్రశాంతత లభిస్తుంది వీరికి. విజయాన్ని దగ్గర చేసుకుంటారు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే, కొంతమందికి కారు ఉన్నా సరే ఏడ్చే వాళ్ళు ఉంటారు. అంటే వారి దగ్గర కారు ఉన్నా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనుకునేవారు ఉంటారు. ఎంత ఉన్నా సరే ఏడ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో కేవలం మోటార్ సైకిల్ ఉన్నా సరే ఉన్న దాంట్లో సంతృప్తి పడేవారు ఉంటారు. అత్యాశకు పోరు. దానికి ఉదాహరణ ఈ మీనరాశి వారని చెప్పవచ్చు. 31వ పాయింట్ ఏంటంటే, వివాదాలు లేని జీవితం కావాలి అని కోరుకుంటారు వీరు ఎప్పుడూ కూడా. కానీ సొంత వారి వల్లే గొడవలు ఏర్పడతాయి. సొంత వారి వల్లే ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. అయితే వీరు ఎంత కష్టపడ్డా ఎంత చెమటోర్చినా సరే వారికి విజయం దక్కటానికి దైవానుగ్రహమే కారణం అని విశ్వసిస్తారు. 32వ పాయింట్ ఏంటంటే, వీరు ఆడవారైనా మగవారైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడూ కూడా మీరు ఎంత కష్టాల్లో ఉన్నా సరే మీ బంగారాన్ని తనఖాలో పెడితే మాత్రం మీకు పెద్దగా కలిసి రాదు. మీరు ఎప్పుడైనా అలా తనఖా పెట్టినా సరే ఒక్కసారి వెనక్కి తిరిగి గమనించుకోండి. మీ సువర్ణాభరణాలు తనఖా పెట్టడం మీకే అనర్థం అవుతుంది. అలాగే మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు సుదర్శన కవచ పారాయణం కానీ లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం మీకు మేలు చేస్తుంది. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నా లేకపోతే ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నా, అంటే ఇంట్లో ఎప్పుడైనా గొడవలు ఉన్నా సరే ప్రశాంతంగా ఉండటానికి ఈ రెండు పారాయణాలు కూడా మీకు మేలు చేస్తాయి. ఈ రెండింటినీ పారాయణం చేయటం మీకు మేలు చేస్తుంది. అలాగే భద్రత విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాల్లో ఉన్నా సరే ఎప్పుడూ కూడా భయపడకండి, వెనకడుగు వేయకండి. మీకు సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి దాన్ని గమనించండి. మీకు సామర్థ్యం ఉన్నా సరే వెనకడుగు వేస్తూ ఉంటారు. ఆ లక్షణమే మిమ్మల్ని పరాజయానికి దగ్గర చేస్తుంది. ఆలస్యంగా అయినా సరే మీకు అదృష్టం తప్పకుండా వరిస్తుంది. మీలో ఉండే ఓర్పే మీకు ఒక పాజిటివ్ పాయింట్. మీలో ఉండే ఓర్పే మీకు బలం అని గుర్తుంచుకోండి. మీ సామర్థ్యమే మీకు బలం. ఇవి మిగిలిన రాశుల వారికి మీనరాశి వారికి మధ్య ఉన్న తేడా. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో మీనరాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాల గురించి 2023 సంవత్సరం ఏప్రిల్ నుండి 2024 ఏప్రిల్ 8వ తారీఖు వరకు ఈ మీనరాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనే అంశం పైన, అలాగే 2023 సంవత్సరం ఏప్రిల్ నుండి 2023 సంవత్సరం ఆగస్టు వరకు ఈ 5 మాసాల్లో కూడా మీకు నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశం
అలాగే ప్రతి నెలా కూడా మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి అన్న అంశం పైన కూడా రెండో వీడియో చేసి మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నిటినీ కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లోనూ పెడతాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. దయచేసి వాటిని కూడా వీక్షించి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.